ఈ మొగల్తూరులో ఈ నెల 29వ తేదీన ప్రభాస్ రానున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించేందుకు వైఎస్ఆర్సిపి స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ఈ ఏర్పాట్లు అవి పరిశీలించారు కదా, ఈ ఎట్లా ఉన్నాయంటారు? మీరు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? శ్రీ కృష్ణరాజు గారి యొక్క స్వస్థలం కనుక ఇక్కడ కార్యక్రమం, వారి అభిమానులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం చేయాలని తలపెట్టడం వల్ల సహజంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఇక్కడ స్థానికంగా ఆయన కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఓ సినీ నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందినారు కనుక వారి కుటుంబం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు కనుక సహజంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు వారు అందరూ కూడా ఇక్కడ తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక దానికి తగినటువంటి ఏర్పాట్లు మరి వారు చేస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వ పరంగా బందోబస్తు కానీ, అలాగే ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు కానీ, పార్కింగ్ కానీ, వచ్చినటువంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లని అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎస్పీ గారు అందరూ కూడా తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా వారందరినీ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర మంత్రులు ఎవరినో వచ్చే అవకాశం ఉందా? వస్తారు, అందరూ వస్తారు. ఏపీకి ఆయన కాబట్టి సినిమా నటులు వస్తూ ఉంటారు, అలాగే శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా వచ్చి పరామర్శించి వెళ్ళేటువంటి అవకాశం. అది తాజా పరిస్థితి. ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి విఐపీస్, అలాగే సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు, మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రసాద్ రాజు గారు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.